హలో ఎవ్రీవన్. మష్రూమ్ కర్రీ మీరు చాలాసార్లు చాలా రకాలుగా చేసే ఉంటారు. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ ని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద పీసెస్ గా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది బాయిల్ అయిన తర్వాత చిన్నగా అయిపోతాయండి. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే, పెద్దగా ఉన్నాయనుకోండి కర్రీలోని చూడ్డానికి బాగుంటాయి. ఒక కప్పు గ్రీన్ పీస్ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయకండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెతో పక్కన పెట్టేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటోల్ని పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే ఒక 15-20 పీసులు జీడిపప్పుని పాలల్లో నానబెట్టుకోండి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీ థిక్గా ఉంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన వల్ల టమాటో పేస్ట్ తొందరగా కుక్ అయిపోతుందండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగానే మీరు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ బాగా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అలాగే కసూరి మెత్తి 1 టీ స్పూన్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. జీడిపప్పు పేస్ట్ రెడీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఈ పేస్ట్ అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఆయిల్ బాగా సెపరేట్ అయింది. ఇప్పుడు మష్రూమ్ ఇంకా మటర్ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదండి, ఓన్లీ 2 వేసుకోవాలి. వేసిన తర్వాత 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఉడకబెట్టుకొని నీళ్ళు ఉన్నాయి కదా, అందులో సగమే వేసుకోండి. పూర్తిగా వేసుకోకండి. మీరు కన్సిస్టెన్సీ చూడండి, ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ దగ్గరికి అయిన వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, లేదనుకోండి అడుగు పెట్టేస్తుంది. ఇలా థిక్గా అయిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చల్లగైన తర్వాత ఇంకొంచెం థిక్ అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. సో అంతేనండి, రెడీ అయిపోయింది మష్రూమ్ మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ రోటీలోకి పులావ్లోకి కూడా చాలా బాగుంటుందండి. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.